చెలే, నీ కథ చాలా ఉంది. చెప్పండి. చాలా ఉందని నీ పచ్చబొట్ట చెప్తుంది. ఒక ఆడపిల్ల ఉద్యమ గీతం పాడాలన్నా, గడప దాటి బయటికి రావాలన్నా మామూలు ఇబ్బందులు ఉండవు. మరి ఒక పల్లెటూరి పిల్లవి, భర్త ఉన్నాడు, ఎట్లా బయటికి వస్తుంది, ఎట్లా పాటకి నీకు ప్రోత్సాహం దొరికి? అక్క నాది లవ్ మ్యారేజ్. అక్క నాది, నా భర్త అయితే చాలా మంచోడు అక్క, నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు. ఆయన, తన పేరు శ్రీను, శ్రీనివాస్. మాకు ఇద్దరు బాబులు ఉన్నారు, హర్ష, సిద్ధార్థ. నేను ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఎక్కడ చేయినా కూడా తన ఫుల్ సపోర్ట్ ఉంటుంది అక్క. నేనైనా పాడాలనుకుంటే, ఏదైనా నచ్చిన పాట ఉన్నా కూడా తన సెల్లులో పెట్టుకొని, నేను లేనప్పుడు మంచి పేపర్ మీద రాసి వచ్చిన తర్వాత నాకు వినిపించి అది పాడమని చెప్తాడు. తను కూడా పాడతాడు, కాకపోతే ఇద్దరం రాలేమక్క, మాకు ఎవరు లేరు పిల్లలు పట్టుకోవడానికి కూడా. అందుకే తన పిల్లల దగ్గర ఉంటాడు, నేనే బయటకు వచ్చి పాడుతుంటాను. అలా ప్రోత్సహించే వ్యక్తిత్వానికి మనం చప్పట్లు కొట్టాల్సిందే. నిజంగా దొరకడం కూడా నా అదృష్టం అక్క. అది నీకు బాగా నచ్చిన పాట అన్న వాళ్ళు చాలా మంది నన్ను కోరుకొని ఇష్టపడే పాట, ఇప్పుడు నేను మీ ముందు వినిపిస్తాను. అది కూడా మిత్ర అన్నగారు రాశారు, అక్కనే పాడింది, విమలక్క గారే పాడారు. ఆడుదాం డప్పుల్లా తరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం
నీలో పూరినట్టు అనిపించిందిరా. ఏం పాడినావు మల్లిక చెల్లే. థాంక్స్. తమి అక్క, నీ పాట ముద్దుగా ఉంటదని నాకు తెలుసు. ఓకే, ఉద్యమ గీతాలు కాకుండా ఇంకా మస్తు పాటలు పాడుతున్నావు కదా. పండక్క, తమ్ముడు బుర్ర సతీష్ ఒక పాట రాసిండు, మంచి పాట. అయితే నేను కన్మేరకు వెళ్ళినప్పుడు తమ్ముడు ఒకరోజు, మీ ఉస్నాబాద్ అమ్మాయి మీద ఒక పాట రాస్తాడా, ఉస్నాబాద్ ఊరి మీద పేరు మీద రాస్తాడా అని చెప్పంటే సరే రాయి చూద్దాం అని చెప్పి నేను చెప్పినా అనమాట. ఓకే, రాసిండు, చాలా మంచి పాట, చాలా బాగా రాసిండు, అద్భుతంగా రాసిండు. ఆ తర్వాత మన నేను నేను కౌంటర్ వేస్తా, నేను ఎప్పుడైనా కౌంటర్ వేస్తా, డెఫినెట్ గా వేస్తా అని చెప్పి చెప్పిన. తమ్ముని పాట ఒకసారి యాడ్ చేసుకున్నాం. అందాల బొమ్మ సందమేను కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల, ఓ ఉసున బాధ పల్ల. అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ, అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ, కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల, ఓ ఉసున బాధ పల్ల. కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల, ఓ ఉసున బాధ పల్ల. సుజాత అరే సుజాత, ఓయ్ సుజాత ఏమిట పిల్ల నా రాత, సుజాత ఏమిట పిల్ల నా రాత. అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ, సందమామే నువ్వమ్మ. నీ నడుమే వయ్యారం, నీ నడకే సింగారం, బంగారం నిన్ను విడిచి ఉండగలన తను పాపదే నాదలన అది చేర వెళ్తు వలన, విడిచి ఉండగలన పాపవే నాదలన అది చేర వెళ్తే వలన. అందాల బొమ్మ చందమామే నువ్వమ్మ, చందమామే నువ్వమ్మ. రాసిన అన్న కృష్ణాబాద్ లో సుజాత అనే పిల్ల మీద పడ్డట్టునంది మనసు. పడలేదు కానీ అంటే ఉష్ణమది రాస్తానని చెప్పి. ఎందుకన్నట్టు సందర్భంలో మేము వేరే ఏదో ఉందిలే కథ. నువ్వు రాసిన కౌంటర్ ఒకసారి ఇప్పుడు పాడు. గుండారం ఊరిలో నా గుమ్మా, నీ సోకు చూసి గుండె ఆగేనమ్మా, నా గుమ్మాడి పూల గుమ్మ. సిద్ధిపేటకు నేనే ఒక చిన్నంగా వాడుకునే నా పాటల్లో పల్లవైనావేనా పగడాల బొమ్మ. గుండారం ఊరిలోన గుమ్మాని సోకు చూసి గుండె ఆగేనమ్మ, నా గుమ్మాడి పూల కొమ్మ. సిద్ధిపేటకు వంక చిన్నంగా వాడుకునే నా పాటల్లో పల్లవైనావేనా పగడాల బొమ్మ. పాట గుర్తులేదు. ఈ ఊరు మీద నువ్వు రాస్తా, ఆ ఊరు మీద నువ్వు. నేను కౌంటర్ వేసినావు చెల్లే. అక్క చెప్పక, ఇవాళ మనం ఉద్యమ పాటలు స్పెషల్ చేస్తున్నాం. అవునా, రసమయ్య దరుణ్లా. మరి ఉద్యమ పాటలు స్పెషల్ చేసుకుంటా మనం వీరులను స్మరించకపోతే ఎట్లా? అది మనం తప్పకుండా చేయాల్సిన పని అదే అక్క కదా. అవునక్క, అమరులైన వీరులకి జోహార్లు చెప్పుకుంటూ నీ గొంతుక నుంచి ఒక మంచి పాట. ఓకే అక్క. వీరుల సన్నిధి సుతులగన్నది కాలగతులగన్నది.
సన్నిధి నేల గురుల పెన్నిధి మాది పోని ఆదిల స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది. వచ్చేసినాం దండం చెప్పే సమయం వచ్చేసింది. గుండె నిండా అంత ఆనందాన్ని అంత ఆవేశాన్ని నింపినాయి మీ గొంతుకలు, మీ పాటలు. రాసిన మహానుభావులకి మీకు మరొకసారి దండం చెప్తూ మన వాళ్ళకి దండం చెప్పే సమయం వచ్చింది. ఇక చివరగా మీ ఇద్దరు కలిసి ఒక మంచి పాటతో వచ్చే వారం వరకు సెలవు. సరే, ఇవాళ ఎలా ఉండిందండి? కూసుండి కూసుండి ధర వేసిండ్రు, కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకున్నాడు నాకు తెలుసు. మీ గుండె చెమర్చిందని నాకు తెలుసు. వచ్చే వారం ఇదే ఊపుతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు మీకు ఉద్యమ వందనాలు. మహాసిమెంట్ రసమై దరువు పవర్డ్ బై మాలిపల్లి జ్యువెలర్స్ అండ్ సుధాకర్ పైప్స్, కో స్పాన్సర్డ్ బై నెప్డిల్ హెయిర్ ఆయిల్ అండ్ బిగ్ సి అండ్ సెల్కాన్ స్మార్ట్ ఫోన్స్. అందరి తరఫున దండం దండం దండం. తమ్మి చెల్లేదా దండం. చివరి పాట పాడదండి. నాగలిదున్నేటి బంగారు మరిది సదాడ వెంటల్లో మరిది నాగలిదున్నేటి బంగారు మరిది కనుక సన్న ముహు గజ్జే నవదినే కనుక సన్న ముహు గజ్జే నవదినే కట మీద పోవదినే కనుక సన్న ముహు గజ్జే నవదినే నాగలిదున్నేటి బంగారు మరిది నాగలిదున్నేటి బంగారు మరిది సదాడ వెంటల్లో మరిది నాగలిదున్నేటి బంగారు మరిది కనుక సన్న ముహు గజ్జే నవదినే కనుక సన్న ముహు గజ్జే నవదినే సన్నముహు గజ్జే నవదినే. అరే గడా మీద మరి గండు జీవలుంటాయి గడా మీద మరి గండు జీవలుంటాయి సత్యాడ వెంటల్లో మరిది గడా మీద మరి గండు జీవలుంటాయి గడా మీద మరి గండు జీవలుంటే గడా మీద మరి గండు జీవలుంటే పొట్టు మీద పెట్టిపోవో వదినే గడా మీద మరి గండు జీవలుంటే బంగారు మరిదే నాగలిదున్నేటి బంగారు మరిది సత్యాడ వెంటల్లో మరిది నాగలిదున్నేటి బంగారు మరిదే గరుక సన్నము గజ్జే నవదినే గరుక సన్నము గజ్జే నవదినే కట మీద పెట్టుకోవో. రసమై దరువును ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా కళాభివందనాలు. కళాకారులను ఆదరించండి, కళలను బతికించండి.